శరీరాన్ని ముందుకు వంచి చేసే వ్యాయామం దీనివల్ల వెన్ను పూసలు వెన్నునాడులు నెక్కు శరీరములోని ప్రతి భాగము కాళ్ళు చేతిలో కూడా చక్కగా స్థితి స్థిరత్వం కలిగి ఉంటాయి చక్కని ఫ్లెక్సిబిలిటీ తయారవుతుంది చూడండి చేసే విధానం వన్ లెగ్ ఫార్వర్డ్ పెట్టి బెండ్ చేయడం వన్ మోర్ కాళ్ళను పట్టుకుని శరీరం ముందు భాగాన్ని బెండ్ చేయడం అదేవిధంగా కొంచెం కిందకి దించడం చేతులను కిందకి పెట్టి మళ్ళీ బెండ్ చేయడం అదేవిధంగా యాంకిల్స్ పట్టుకుని శరీరాన్ని ఇంకాస్త ముందుకి బెండ్ చేయడం మరొక విధానం ఫార్వర్డ్ బెండ్ చేసి ముందు భాగాన్ని బెండ్ చేస్తూ చేతులను వెనక్కి పుష్ చేయాల అంటే ఒక స్ప్రింగ్ లాగా స్ప్రింగ్ మూమెంట్ ఏ విధంగా ఉంటుందో అలాగా మన వెనుక భాగాన్ని శరీర భాగాన్ని బెండ్ చేస్తూ ఉండాలి కూర్చుని చేసే వ్యాయామం చూడండి మనం కాళ్ళని ఫోల్డ్ చేసి చేతులతో ఇలా కింద నుంచి పట్టుకున్నప్పుడు ఈజీగా పట్టుకుంటాం కాళ్ళను ముందుకు పుష్ చేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది వెన్నుకో వెన్ను పూస పైన భారం పడుతుంది అదేవిధంగా తోసి పట్టుకోవడం కాల యొక్క ముందు భాగం పట్టుకుని బెండ్ చేయడం సరే ముందుకి లాక్కోవడం మళ్ళీ పుష్ చేయడం ఇది చక్కని ఫ్లెక్సిబిలిటీ ఫార్వర్డ్ బెండింగ్ ఎక్సర్సైజెస్ అదే విధంగా చేంజ్ చేసాను చూడండి ఇంకాస్త చేతులను ముందుకు పెట్టి పాదాలను పట్టుకోవడం తద్వారా కాళ్ళను చాపి ముందుకి శరీరాన్ని వంచడం చక్కని ఫ్లెక్సిబిలిటీ ప్రతి గేమ్స్లో కూడా ఉపయోగపడే ఎక్సర్సైజెస్ ఇవి ప్రతిరోజు చదువుకునే విద్యార్థులు ఒకే విధంగా కూర్చోవడం నడువు నొప్పి రావడం కాళ్ళు నొప్పి రావడం జరుగుతుంది ఈ వ్యాయామాల వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి శరీరం దృఢత్వంగా తయారవుతుంది ఈ యొక్క వ్యాయామాలు హైట్ పెరగడం కూడా చక్కగా ఉపయోగపడుతున్నాయి అదేవిధంగా రెండు లెక్స్ని వైడ్ చేసి ముందుకు బెండ్ చేయడం మనం ఉండగలిగినంత సేపు ఉంచడం మళ్ళీ పైకి లేవడం అదేవిధంగా సగం కూర్చొని కాళ్ళను వెనకపెట్టి తలను మోకాళ్ళకు తాకి కాళ్ళను స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించడం చక్కని ఫలితాల నుంచి ఎక్సర్సైజ్ యాంకిల్స్ని పట్టుకొని కలను రెండు మోకాళ్ళ మధ్యలో ఉంచి కా కాళ్ళను స్ట్రైట్ చేయడం చూడండి అదేవిధంగా పాదాల కింద చేతులు పెట్టి మోకాళ్ళను బెండ్ చేసాం ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చేతులను పాదాల కింద పెట్టి నిలబెట్టడం అంటే కాళ్ళను సమాంతరంగా తీసుకురావడం ఫ్లెక్సిబిలిటీకి చక్కని వ్యాయామం ఈ యొక్క ప్రతి వ్యాయామం కూడా నడుముకు వెనునాడులకు నెక్కకు చక్కని బలాన్ని చేకూర్చే వ్యాయామాలు ఇవి ప్రతినిత్యం చేయడం ద్వారా నడువు నొప్పి రాకుండా కాపాడుతుంది మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది థ్యాంక్